తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3816 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్వభారతి జూనియర్ కళాశాలలోని వందలాది మంది విద్యార్థులతో స్థానిక చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుట్నాల సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడం లేదని, దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ చదువు మానేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు.